नमस्ते वेलकम टू जुएल टीवी न्यूज़ నేను ప్రసన్న వైకాపా రెండేళ్ల పాలన సంబరాలపై తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేస్తుంది వైకాపా ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా గాజువాక టీడీపీ శ్రేణులు మూడు రోజుల నిరసన కార్యక్రమం చేపట్టి కార్పొరేటర్ల గంధం శ్రీను పల్ల శ్రీను మాట్లాడుతూ భూ సమస్య టోల్ గేట్ సమస్య గంగవరం తరలింపు వంటి సమస్యలను గాలి కొదిలేసిన వైకాపా నాయకులు ఇచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వాలన్నారు కార్పొరేటర్ మెల్లి ముత్యాల నాయుడు టీడీపీ నేతలు ప్రసాదుల శ్రీను పెద్దాడ సోమి నాయుడు సీతారాం అనంత పాల్గొన్నారు పాలన చేసిన రెండేళ్ల పాలనలో చేసిన దుర్మార్గ పాలన వాళ్ళు సంకలు గుద్దుకొనే ఏదో రెండు సంవత్సరాల్లో మేము అనేకని అభివృద్ధి చేశాం చెప్పేసి ప్రజల్ని మోసం చేస్తూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు ఇది చాలా బాధాకర విషయం ప్రధానంగా చూసుకుంటే గాజువాక నియోజకవర్గానికి చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన ఎలక్షన్లు ఇచ్చిన హామీలు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు ఈ తోలుగడ్ సమస్య తీరుస్తామని చెప్పారు లేదు గాజువాక ఈఎస్ హాస్పిటల్ నిర్మాణం చేస్తామని చెప్పారు లేదు అదే విధంగా కాకుండా ఏదో స్టీల్ ప్లాంట్ సంబంధించి ఏదైతే ప్రైవేటీకరణ చేశారు దానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతూ ఈ రోజు ఏదో మేము అసెంబ్లీలో తీర్మానం చేసాం అని చెప్పి చెప్తున్నారు తప్ప అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రాన్ని పంపించి ఏవైతే మీరు తీర్మానం చేశారో దాని మీద తక్షణమే మేము పోరాడతాం మా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం మా ఎంపీలు రాజీనామా చేస్తాం తక్షణమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి అని చెప్పేసి చెప్పే దమ్ము ధైర్యం కనిపించలేదు ప్రజలకి ఈరోజు గాజువాక సమస్యలపైన రాష్ట్ర సమస్యలపైన నిరసన తెలియజేశాం రేపు పల్లా శ్రీనివాస్ గారు కూడా హాజరవుతారు డీజిల్ పెట్రోల్ ధరలు నిరసిస్తూ అలాగే ఎల్లుండు శనివారం నాడు హౌస్ ట్యాక్స్ నిరసిస్తూ గౌరవ కార్పొరేటర్లచే చేత ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది గౌరవ కార్పొరేటర్లు అందరూ ఎందుకంటే అప్పుడే వడ్డన స్టార్ట్ అయింది పన్నులు పెంచేసి కరోనా కూడా కాకుండా అది దానికి గౌరవ కార్పొరేటర్లు పెట్టాం కన్స్ట్రక్షన్ కానీ లోన్ కానీ దేనికి ఉపయోగం లేకుండా అలా పెండింగ్లో పెట్టేశారు ఇండస్ట్రియల్గా ఎంప్లాయ్మెంట్ కల్పించాలని ఉద్దేశం మేము మెడిటెక్ జోన్ని ఇమీడియట్లో స్టాప్ చేయడం ఓపెన్ చేయడం ప్రభుత్వ టైంలో అయింది ఈరోజు అది ఎంతో ప్రపంచానికే మరి 56 దేశాలకి ఇక్కడి నుంచి మాస్కులు కానీ ఇవి కానీ సప్లై చేస్తున్నారు నిజంగా మనకి చాలా గర్వకారణం అది మరి ముందు చూపు ఉన్న వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా సరే అది అభివృద్ధి ఫలాలు ఈరోజు అందుతున్నాయి ఇసుక రేటు ఎంత పెరిగిందో చూడండి ఎన్ని ప్రజల దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీకి గవర్నమెంట్కి చరమగీతం పాడాలని అతి దగ్గరలోనే ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను నిరంతరం రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జుయల్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి